Iroju Ambedkar India Mission Advaryamlo ADG Garu Sunil Kumar Gari Adhyakshatalo Jaladi Gari Vardanti Karyakramaniki Ichesina 20 Pedalu Shiv Shankar Gariki Lakshmi Narayan Gariki Dr. Vijaya Gariki Raj Kumari Gariki Ichesina 20 ఏం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, సాధారణంగా మెలోడియస్ సాంగ్స్ వినే వాళ్ళందరికీ కూడా జాలాది గారి పేరు సుపరిచితం. ఎందుకంటే ఇప్పుడే చూశాను ఈ పాటలు జాలాది గారు అంటే జయస్దాస్ గారు పాడిన చాలా పాటలు కూడా జాలాది గారు రాసిన పాటలే ఉన్నాయి. మరి కాకపోతే ఆయన దళితుడు అనే విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, అలాగే నాకు కూడా తెలియదు. నిన్న మన సునీల్ కుమార్ గారు వచ్చి చెప్పారు ఇట్లా మన జాలాది గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి. ఒక దళిత జాతిలో పుట్టి ఒక గొప్ప సినీ గేయ రచయితలు చాలా అరుదుగా ఉండేటువంటి మన దళిత జాతిలో ఒక గొప్ప కవిగా జాలాది గారు ఉండడం నిజంగా గర్వపడేటువంటి విషయం. ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు ఏతం పొంత ఇలాంటి మాటలు ఆయన కాబట్టే రాయగలిగారు. ఎందుకంటే అవన్నీ అనుభవపూర్వకం నుండి వచ్చినటువంటి సంగతులు. మరి అవన్నీ తెలియాలంటే మరి వారు చాలా బాగా అంటే వారు విజయ గారు చెప్తుంటే నిజంగా చాలా గుండె బరువెక్కిన ఫీలింగ్ వచ్చింది. నిజంగా మరి అప్పట్లో అన్ని అవమానాలు పడి విద్య నేర్చుకుని అంటే ఇసుకలో రాసి విద్య నేర్చుకునేటువంటి పరిస్థితులు మరి ఆయన ఆ కళలో అనుభవించి మరి ఈరోజు అంటే మన అంబేద్కర్ గారు కూడా అలాంటి పరిస్థితుల్లో రెండు వచ్చి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనందరికీ కూడా ఒక దేవుడుగా నిలిచిపోయినటువంటి అంబేద్కర్ గారు ఆ రోజు ఏ విధంగా కష్టపడ్డారో, వాళ్ళ తండ్రి గారు కూడా అలాగే ఆ వివక్షను ఎదుర్కొని చదువుకుని ఒక మంచి రచయితగా ఈరోజు మనందరి మనసుల్లో కూడా అంటే కేవలం దళిత జాతిలోనే కాదు ఎవరైతే సాహిత్యాన్ని ప్రేమిస్తారో వాళ్ళందరి గుండెల్లో కూడా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవడం అన్నది చాలా అదృష్టం. మనకు సాధారణంగా ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వగలుగుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ కాగలుగుతాడు, అలాంటి పొలిటీషియన్లు కూడా తయారవ్వగలుగుతారు. అది ప్రత్యేకంగా భగవంతుడి ఇవ్వాల్సినటువంటి వరం ఏమి కాదు. కానీ ఒక కవి కావాలన్నా ఒక కళాకారుడు కావాలన్నా లేదా ఒక మ్యూజిక్ అంటే పాటలు పాడే సింగర్ కావాలన్నా అవన్నీ కూడా స్వతసిద్ధంగా భగవంతుడు ఇవ్వాల్సినటువంటి వరాలు. మరి సాధారణంగా ఒక కవి కుమారుడు కవి అవ్వడం అన్నది చాలా అరుదుగా జరిగేటువంటి విశేషం. మరి విజయ గారు జాలాది గారి వారసురాలుగా మరి వారు కూడా ఒక కవి కావడం అన్నది చాలా గొప్ప సంగతిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నాకు తెలిసి సునీల్ గారు కూడా మంచి రచయిత, వారు రాసిన ఒక నవల్ కూడా నేను చదవడం జరిగింది. ఇప్పుడు చెప్పారు ఇంకా చాలా పుస్తకాలు రాశారని, తప్పకుండా మీరు అందజేస్తే నేను కూడా ఎందుకంటే అన్ని జనరల్గా ఈ కాలంలో పుస్తకాలు చదవడం అనేది చాలా అరుదైపోయినటువంటి సంగతి ఇలా మారిపోయింది. మరి గతంలో అయితే చిన్నకు పుస్తకాలు అంటే వేరే వేరే అవకాశన్స్ ఉండేవి కాదు కాబట్టి బుక్ రీడింగ్ అన్నది చాలామంది పిల్లలకు అభ్యాసం వచ్చేది. అంటే రవి కాంచన్ చోటు కవి కాంచును అని చెప్పేసి చెప్తారు. అంటే సూర్యుడు కూడా వెళ్ళని ప్రదేశాల్లో కవి తన జ్ఞాన చక్షుతో చూస్తారు. అలా అక్కడ ఏ సంఘటన అయినా కానీ ఒక సంఘటన మంచి అయినా చెడైనా దాన్ని చక్కగా విశ్లేషించి మనకు తెలియజెప్పే ఒక గొప్ప వరం ఉన్నటువంటి వాళ్ళు కవులు. మరి అలాంటి ఒక మన దళిత కవిని వారు ఈ విధంగా
గుర్తు చేసుకొని అంటే మన జాతిలో ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారో అని చెప్పేసి మనం తెలుసుకునేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ముఖ్యంగా అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉంటాయి. మరి ముఖ్యంగా మరి మన జాతిలో ఉన్నటువంటి గొప్ప కవులు కళాకారులు ఎవరైతే ఉన్నారో నిజంగానే చాలా మంది మన ఆర్కెస్ట్రాల్లో పాడుతూ ఉంటారు సింగర్స్. చాలా మంచి వాయిస్ ఉంటుంది కానీ బట్ వాళ్ళు పెద్ద స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితి అయితే మనం చూడడం అన్నది తక్కువగా ఉంటుంది. నిజంగా మనల్ని మనమే ప్రోత్సహించుకునేలాగా మరి ఆ స్థాయికి ఎదగాలి అంటే ఖచ్చితంగా ఐకమత్యం ఉండాలి. మరి ఇక్కడ మనం చాలామంది ఉన్నాం, రాజకీయాలు పక్కన పెట్టుకుంటే ఎవరి భావజాలం వాడుకుంటుంది, కానీ ఏదైనా ఒక కళ తెలిసినటువంటి వ్యక్తిని మన అని తెలిసినప్పుడు మనం ప్రోత్సహించుకోవాలి. ఇందాక సునీల్ గారు చెప్పారు వాట్సాప్లో ఈ సోషల్ మీడియాలో మెసేజ్లు బ్యాక్ చేసుకుంటా పెట్టుకుంటా ఉంటారు, మనల్ని మనమే కిందకి లాక్కుంటా ఉంటాం అని చెప్పేసి ఏదో ఒక సినిమాలో పీత బుద్ధులు అంటూ ఉంటారు, కిందకి లాగేసుకుంటారు. అలాంటివి కాకుండా మరి యూనిటీ అన్నది ఎప్పుడూ కూడా సాధించాల్సినటువంటి ఫస్ట్ అంశం ఏదంటే యూనిటీ. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంత స్థాయికి ఎదగాలైనా కానీ అంత స్థాయికి ఎదగగలుగుతాం. మరి ముఖ్యంగా మన సమాజంలో ఉండే పావర్టీ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా తీసివేయాలి అనేది కూడా మనం ఆలోచించాలి. సాధారణంగా మన కుటుంబాల్లో చూస్తుంటాం, ఎవరో ఒక వ్యక్తి గొప్ప చదువు చదువుకుంటుంటాడు, వాళ్ళ అన్నలో తమ్ముళ్ళో ఉంటారు, వాళ్ళ పిల్లలు పెద్ద చదువుకోరు శ్రద్ధ పెట్టరు, విలేజ్లో అలా ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళు మనం ఎంతవరకు పైకి తీసుకొస్తున్నాము, మనతో ఈక్వల్గా ఎక్కడ చేయగలుగుతున్నాము, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత మూలాలు మర్చిపోతూ ఉంటాం. మూలాలు మర్చిపోకూడదు, ఎప్పుడూ కూడా మన మూలాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు విజయ గారు ఉన్నారు, చెప్తున్నారు మా తండ్రి ఇలా ఇసుకలో రాశారు, చేతులు బొబ్బలెక్కినాయి అని మా పిల్లలకు చెప్తారు. ఆ పిల్లలు అంతటితో మర్చిపోకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఇసుకలో రాసే పరిస్థితి ఉండదు, అలాంటివి ఏం లేవు. కానీ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా మా తాతగారు ఇట్లా చదివేవారంట, ఇంత కష్టపడేవాడంట, ఇలాంటివి మనం చెప్తూ ఉండాలి. అలాగే మన తల్లిదండ్రులు ఏ విధంగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మన పిల్లలకి మనం చెప్పినప్పుడు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ చెప్పినప్పుడు ఖచ్చితంగా మన బతుకులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మారినాయి, ఇంకా ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాలు మనం గ్రహించగలుగుతాము అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన సంగతులే, కొత్త విషయాలు ఏం కాదు. కానీ మరొకసారి ప్రస్తావించే అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా సభకు సునీల్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్.